అయింది. కరోనా కంటే ముందు పోయినాం, ఏదో పన్ను లేక పోయినాం. పోతే ఏమైంది, ఆడ పింఛని రాసిన చింతల రాతే చింతల కూడా రాలే నాకు. చింతలు ఉన్నాం ఫస్ట్, ఆడ రాకుంటే ఏం చేసిన, ఇక్కడ రాసిన సర్నగర్లో మున్సిపాలిటీ ఆఫీస్ పక్కకి రాతే ఆడ కూడా అప్లై కాలే బిడ్డ. తుఫాన్ వచ్చింది, తుఫాన్ వస్తే మొత్తం పోయినాయి అమ్మ, తడిసినవి పడేసినావు అన్నాడు. పోయినప్పుడల్లా ఆటో టికెట్ నడవాలంటే నడవ చేత కాదు, బస్సులో పోయిన అది పోయిన 200-400 ఫోటోలకి కాగితాలు రాపించిన కాడ ఇచ్చేది పైసలు, ఎవ్వరు పట్టించుకోలే. ఇప్పుడు అంకులు చచ్చిపోయి 10 సంవత్సరాలు బిడ్డ, 10 ఏళ్ళు అవుతుంది అంకులు చచ్చిపోయి, ఎవ్వరు పట్టించుకోలేదు. ఆ మంత్రి కాడికి పోదామంటే మా పక్కన మంది ఎవ్వరు రానియరు, మంత్రి కాడికి నువ్వేం పోతావు, వాళ్ళు అసలు రానియరు లోపలికి అన్నారు మన కేసీఆర్ కాడికి. పోతా ఒక 500 చేతులు పట్టుకొని బస్సులో అదే ఎక్కిపోతానని పైసలు పోనీయర్ అంటే ఆగిపోయినా. ఇప్పుడు ఇంతకాలం ఏదో ఒక దగ్గర పని చేసిన చేస్తే ఆ పని కూడా బంద్ అయిపోయింది. ఏదో ఈ తెలంగాణ వచ్చినాక ఏ గొడవల పని బంద్ అయిపోయింది. బంద్ అయిపోతే ఓటర్ల బాసనలు దొంగతున్నాయి ఇప్పటికీ. ఈ కాళ్ళన్నీ ఖరాబ్ అవుతాయి, కాళ్ళు పట్టేస్తాయి, కాళ్ళ ఉబ్బుతా ఉంటాయి, నొప్పులు ఎత్తా ఉంటాయి. నీళ్ళల పని నాకు పడతలే అసలు. అయితే ఈ పిల్లలు ఉన్నారు, ఎవరి పని వాళ్ళు చేసుకొని బతుకుతారు, వాళ్ళే బట్టలు తెస్తారు. ఎప్పుడన్నా 5-10 కోడలు కొడుకులో ఇస్తారు, వాళ్ళ మీద ఆధారపడద్దు. వాళ్ళకి పిల్లలు సొంత ఇల్లు లేవు, వాళ్ళకి నాకు కూడా ఇల్లు లేదు, బాకీ లేదు. ఇంకా ఒక కొడుకు ఉన్నాడు, 25-26 ఏళ్ళు ఉంటాయి. అయితే మరి ఆయనకి సరైన పని లేదు, సిద్ధిలో పోతుండు పార్సల్ అర్ధరాత్రి దొంగోళ్ళ ఒకసారి కుక్క కరిచింది. కరితే హాస్పిటల్ తీసిపోయి సూదులు వేయించిన 5-6 వేలు అయినాయి. అయితే అమ్మ ఇప్పుడు ఏం ఇల్లు లేదు మాకు ఉండడానికి, ఇల్లు అద్దె ఇళ్ళల్లో ఉంటున్నా. వాడికి రేట్ ఎక్కువ చెప్తుండు, ఏ ఇంత రేట్ అనగానే 6,500 ఉన్న ఇల్లు 7,000-8,000 చేసిండు. మాకు సొంత ఇల్లు కావాలి. మీరు ఏ సమస్యతో అయితే వచ్చారో ఆ సమస్య గల వినతిపత్రం లోపల ఇవ్వడం జరిగిందా? మొన్న వస్తే టైం అయిపోయిందని సరిగా రాయలే, అదల బదల రాస్తే మా ఇంటికాడ మాకు తెలిసిన అమ్మాయి ఉంది ఇళ్ళలో, 2 పాములు ఇచ్చింది రాపిచ్చి మంచిగా రాసింది. నేను పని చేసే పని చెప్పిన, పిల్లగాడి పని చెప్పిన, మరి మా అడ్రస్ ఏమో అక్కడ ఉంది బిడ్డ. ఇక్కడ చెర్లింగ పిల్లల కిరాయికి ఉంటున్నాం, ఆ పిల్లగాడికి పని నేను హోటల్లో చిన్న హోటల్లో పని చేస్తా. మరి మీరు వినతి పత్రం ఇచ్చినప్పుడు బాగానే స్పందించారా వీళ్ళు? తీసుకున్నారు, పేపర్ తీసుకొని అన్నీ ఒకదాని మీద ఒకటి పెట్టిండ్రు అద్దెలు. అద్దెలు పిన్ను కొడితే ఆ పిన్ను జారిపోతే పినిసు పెట్టిండు ఆయన, పెట్టి వద్దులే ఫోటో వద్దు అన్నాడు. ఫోటో కూడా పెట్టిన నాది, అయితే ఇచ్చి పెట్టిన అద్దెలు పెట్టిరు. కాలద్దా న్యాయం జరుగుద్ది అనుకుంటున్నారా మీరు? నేను మన ఇప్పుడు వచ్చిన మంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన కష్టపడి మా లెక్కనే బతికిండు, ఆయన ఆయనే చేస్తాడని నమ్మకం. రాకుంటే వాళ్ళ ఆఫీసు పోతా, వాళ్ళ ఇంటికి కూడా పోతాను నేను. రావాలి మరి, మేము వరంగల్ డిస్టిక్, మా తెలంగాణే. మేము వచ్చి కూడా 27 ఏళ్ళు, ఈ అబ్బాయి పుట్టక ముందు వచ్చిన అంకుల్ కూడా చచ్చిపోయాడు జబ్బులో పడి. ఇప్పుడు దాదాపు 11 సంవత్సరాలు పడ్డాయి, ఇంత మడి పింఛన్ లేదు నాకు. మా పిల్ల వాళ్ళనే 200 ఏం తిరుగుతామంటే, నేను పని పోయేదాన్ని ఆఫీస్లో పోవాలంటే నాకు కుదరలే. ఏదో పని చేసేది అప్పుడు 4,500 ఇచ్చేది అన్నం పెట్టి, ఇక పట్టించుకోక ఇప్పటిదాకా ఉన్నా బిడ్డ. 200 కాడి నుంచి రాసిన, మరి ఏమవుతుందో ఆ దేవుడి దయ ఆయన దయ. రేవంత్ రెడ్డి మమ్మల్ని అయితే కేసీఆర్ లెక్కనే చేయలే, మేము రజకులం. ఆ పని కూడా మేము చేయలేము. ఇప్పుడు ఐరన్ బాస్ పట్టుకొని నిలబడలేను, ఆరోగ్యం బాగుండదు నాకు. మళ్ళీ చాలా సంవత్సరాలు 15-16 సంవత్సరాలు మీ హైదరాబాద్కి వచ్చి ఎన్నో అప్లికేషన్లు పెట్టినా కూడా అది పట్టించుకుంటలేరు మమ్మల్ని. దేనికి ఇంత తీసుకుంటూ పడేస్తున్నారు, మాకు ఏది ఆధారం లేదు మాకు. మరి ఇక్కడైతే అప్లికేషన్ ఇచ్చారా? ఇక్కడ ఇప్పుడే కొత్త విషయమే వచ్చింది కదా, ఆయనకు మొర చెప్పుకోవడానికి వచ్చినాము. మరి ఎలా స్పందించారు లోపల? పోలేదు, ఇంకా మీ గేట్ కానీ ఉన్నాం, మంగళవారం కలవంటుండు. 20 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటి వరకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదు. ఇంతవరకు ఏది లేదు మేడం, మాకు కిరాయిలు కట్టి కట్టలేక కూలి పని చేసుకొని బతున్నాం మేడం. మేము ఎంత ఏడుపు వస్తుంది మేడం, బాధ అవుతుంది, చాలా బాధ అవుతుంది మేడం. మాకు 2 ఆడపిల్లలు మేడం, నాకు 2 ఆడపిల్లలు కిరాయిలు కట్టలేదు. కిరాయిలు ఉంటున్నాం, కిరాయిలు ఉంటున్నాం, మేము తినలేక మా భర్త లేడు, నా ఒకదే బిడ్డ. మా భర్త చనిపోయిండు, మాకు ఎక్కడ చూసినా మాకు ఈ కిరాయిలు కట్టలేక మాకు ఇసుకొస్తుంది. అందుకే సిమ్ ఏదో చెప్పుకుంటామని వచ్చినాం, కొత్త అయినా చెప్తామని వచ్చినాము.
8-9 సంవత్సరం నుంచి పెడుతున్నాం ఉన్నాం, మొన్న కూడా పెట్టిన సంవత్సరం కింద, అది కూడా రాలేదు, పెట్టిన మేము. రేమతి రెడ్డి అన్నగారికి నా హృదయపూర్తిగా కోరుకుంటున్నా, మాకు మీ చాలా కష్టములు ఉన్నావు. మా ఆయన యాక్సిడెంట్లో చనిపోయాడు, ఆర్టీసీ బస్సులలో, గవర్నమెంట్ బస్సులలో, రెండు బస్సులలో మా ఆయన చనిపోయాడు. ఇంతవరకు ఎవరు పట్టించుకోలే. మా మీ చాలా పేదోళం, మాకు ఉండటానికి ఇల్లు లేవు. మాకు మేము అది వరంగల్ జిల్లా చేసిన ఘనపూరు. నాకు పింఛను కూడా 3 సంవత్సరాలు అవుతుంది, పింఛను కూడా రాలేదు. పింఛను పెట్టినా కొద్దీ తీసి పడేస్తారు, కానీ పింఛను కూడా రాలేదు. ఇప్పుడు మాత్రం మేము బతుకుదేరు కోసం కూలి న్యాయాలు చేసుకోవడానికి హైదరాబాద్ వచ్చి ఉన్నా. నాకు కొడుకున్నాడు, 20 సంవత్సరాలు కొడుకున్నాడు, ఆ బాబు కూడా జాబులు కూడా లేవు. మా కోసం కూడా చాలా అన్నకు మా కష్ట సుఖం చెప్పుకుంటున్నాం. మా కోసం ఆయన పట్టించుకోవాలని దేవుడు కోరుకుంటున్నాం. మీ అప్లికేషన్ ఇక్కడ సీఎం గారికి ఇచ్చిన తర్వాత న్యాయం జరుగుద్ది మీ అందరికీ అనుకుంటున్నారా? జరుగుతుందని వచ్చినాం. ఆయన న్యాయం చేస్తాడు, మాకు మెయిల్ చేస్తాడు ఈయనతో అని అనుకుంటున్నాం, అనుకునే వచ్చిన ఇక్కడ దాకా. కిరాయే మాది, ఇంట్లో పనే, ఎక్కడ ఏ పని లేదు, ఏ జాబుల్లో నాకు, మా పిల్లలు లేవు, మాకు లేవు, ఈయనే ఉంటున్నాం. 15 సంవత్సరాల నుంచి చిన్న పిల్లల్ని చదువుకుంటాం, కిరాయిలు ఉండదు అనిపించుకుంటున్నాం. కానీ అప్లికేషన్ పెడతాడు, మాకు ఏ ఇల్లు రాలే, ఏ బంగళాలు రాలే, మా ఇది ఇక్కడనే ఉంటున్నాం. ఇప్పుడు ఎన్నో, ఇప్పుడు 3-4 సంవత్సరాలు మాకు ఆయన తోటి కాలేము ఒక పనులు, ఈ శాంత ఈ సార్ తోటి అవుతుందని వచ్చినాం. మా అబ్బాయి కూడా కాలేజ్ మా పాపలు, నా చిన్న పాప పాలు తాగుతుంది, నా పెద్ద పాప 6 సంవత్సరాలు. అయితే నా పాపను ఇద్దరిని వదిలేసి వెళ్ళిపోయింది మేడం, ఎక్కడ పోయినా పిచ్చోడా వెళ్ళిపోయాడు. నాకు ఇల్లు లేదు, నేను కూలి పని చేసుకుంటున్నా మేడం, నాకు ఏది లేదు. శ్రీరామ్ కాలనీ ఉంటా నేను, ఆరంగల్ శ్రీరామ్ కాలనీ ఉంటా, శ్రీరామ్ కాలనీ ఉంటా మేడం నేను. నాకు ఏది సదుపాయం లేదు, అన్న చేస్తాడని నాకు నమ్మకం ఉంది. నాకు అన్నతోటి ఏదైనా ప్రయోజనం అవుతుందని మేము కోరుకుంటున్నాం మేడం. మేము మళ్ళీసారి ఇప్పుడు మా ఇంట్లో 5 మంది మొత్తం, మా అల్లుడు బిడ్డే, మా ఎప్రాలు అందరం కాంగ్రెస్కే వేసినాం మేడం. మేము కాంగ్రెస్కే వేసినాం, అందరం కాంగ్రెస్కే వేసినాం. వస్తుందని మాకు డబల్ బెడ్రూమ్ కూడా లేదు. ఇక్కడ దగ్గర ఒక 15 సంవత్సరాల నుంచి ఇక్కడ హైదరాబాద్లో ఉంటున్నాం, స్థానికంగా ఉంటున్నాం. ఎన్నోసార్లు డబల్ బెడ్రూమ్ కోసం అప్లై చేసినా రాలేదు. ఇప్పుడు ఎందుకంటే ప్రభుత్వం మారితే మాకు అవకాశం వస్తుందని మరి రేవంత్ రెడ్డి మంత్రి గారు మరి మాకు సహాయపడతారని మేము అందరం మరి దూరం నుంచి లేదు. మేడ్చల్ జిల్లా రంగ అది డీడిమెట్ల నుండి వచ్చినామండి. మాకు డబల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇండ్లు కావాలి. ఈ అప్లికేషన్ పెట్టడానికి వస్తే టైం అయిపోయిందని పంపించిండ్రు, మళ్ళీ మంగళవారం రమ్మంటున్నారు. మా అందరి ఒకటే అండి, ఒకటే సమస్య, మాకు అందరికీ ఇండ్లు లేవు, కిరాయిలు కట్టలేక ఇబ్బంది అవుతుంది. కిరాయిలు కట్టాలి, కిరాయిలు కాల్ చెప్పిస్తే మామూలుగా ఏడ ఖాళీ ఉంటే ఆడ ఉంటూ ఉన్నాం, ఇబ్బందిగా ఉంటుంది. మరి దయచేసి మరి ముఖ్యమంత్రి గారు మా పట్ల చొరవ తీసుకొని మాకు సహాయపడగలని పేద ప్రజలుగా మేము ముఖ్యమంత్రికి వినతి చేస్తున్నాం. ఒంటరి మహిళ కూడా లేదు మేడం, నాకు ఒంటరి మహిళ, నేను ఒక్కదాన్ని కష్టపడాలి చదివించుకోవాలి నా చిన్న పాపకు. ఒంటరి మహిళ పింఛను కూడా రావడం లేదు మేడం నాకు. నా పేరు లక్ష్మి, మా ఆయన పేరు స్వామి.